పాఠశాల అంటేనే మధుర స్మృతుల నిలయం, మధురానుభూతులకు కొదవే ఉండదు. అందుకే ఆ పాఠశాల చదువుకొని గెన్నేళ్ళు అయినా బాల్య స్మృతులు మాత్రం ఏ ఒక్కరు మర్చిపోలేరు. 4 దశాబ్దాల క్రితం సరస్వతి నిలయం అయిన ఆ చదువులమ్మ చెట్టు నేడన చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం అదే పాఠశాలలో మరోసారి కలుసుకొని ఆనంద పరవశులయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో మోరి శ్రీమతి జానసుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1979-84 6 నుంచి 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. తిరిగి అదే చదువులమ్మ ఒడిలో బుద్ధిగా ఒదిగిపోయారు. అలనాటి మధుర స్మృతులను తలుచుకుని విద్యార్థులుగా మారిపోయి సందడి చేశారు. రాష్ట్ర ఇతర ప్రాంతాలలో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా పలకరింపులతో పులకరించిపోయారు. అలనాటి గురువులను చూసి తన్మయత్వానికి గురైన వారు కొందరైతే తమ ఉన్నతికి కారణం మీరేనంటూ పాదాభివందనం చేసిన వారు మరికొందరు నాటి గురువుల ముందే చిలిపి వలనను గుర్తు చేసుకున్నారు. అలనాటి తరగతి గదుల్లో తిరుగుతూ సందడి చేశారు. అందరికీ నమస్కారం. ఏమో చిన్నప్పుడు అందరూ కలిసి చదువుకున్నాం, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. పెద్ద కొద్ది బాధ్యతలు ఇవన్నీ పెరిగినాయి. మళ్ళీ ఈ టైం చిన్నప్పుడు వయసు టైంకి వచ్చినట్టుగా ఉంది. మాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఏమి ఇప్పుడు వాళ్ళకన్నా అప్పుడు ఫ్రెండ్షిప్ చాలా ప్యూరిటీగా ఉంది అనిపిస్తుంది. నాకైతే ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఫ్రెండ్స్ని ఇప్పుడు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది.